అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ శక్తిపీఠాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాము ఈ ఆలయము మహబూబ్ నగర్ జిల్లాలో అలంపురంలో అగ్నేయ దిశగా ఉంది కాశీ నగరానికి వరణి అసి అనే నదులు అటు ఇటు ఉన్నట్లే అలంపురానికి అటు ఇటు వేదావతి నాగావళి నదులు ఉన్నాయి అందుచేతనే ఈ నగరాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు పూర్వము ఈ ఆలయం శిథిలమైపోతే మళ్ళీ ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించి జోగులాంబా దేవి విగ్రహము చండీముండి విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించారు అమ్మవారి దవడ పండితో సహా పడిన స్థలము ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపంతో ఉన్నట్లు కనపడుతుంది ఈ ఆలయ ప్రాంగణములో చక్కటి కోనేరు ఉంది అలాగే ఆలయ ప్రాంగణములో సూర్యనారాయణ స్వామి దేవాలయం కూడా ఉంది ఇక్కడ విష్ణుమూర్తికి చెందిన అందమైన విగ్రహాలు ఉన్నాయి నరసింహస్వామి ఆలయం కూడా ఉంది అలంపూర్ దగ్గరలో ఇరవైకి పైగా పడిన శివాలయాలు ఉన్నాయి ఇందులో పాపనాకేశ్వర దేవాలయము మొదటిది ఆలయ ప్రాంగణం అంతా ఎర్రని స్తంభాలతో ఉంటుంది ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు ఈ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నట్టయితే మహాపుణ్యము వస్తుందని భక్తుల నమ్మకము ఈ క్షేత్రంలో అమ్మవారి వెంట్రుకలు పైకి ఉంటాయి దీనినే జటా అంటారు మిగిలిన ఏ అమ్మవార్లకు జటా వెనుక భాగంలోనే ఉంటుంది ఆలయ ప్రాంగణంలోనే సెమీ వృషం కూడా ఉంది పక్కనే నవగ్రహాలు ఉన్నాయి ఈ ఆలయ సమీపంలో కామాక్షిదేవి ఆలయం ఉంది పక్కనే రేణుకా అమ్మవారు కొలువై ఉన్నారు జోగులాంబా దేవి ప్రధాన ద్వారం గుండా ఉండే రెండవ మండపంలో త్రిమూర్తులు కాలభైరవుడు నవ నవగ్రహాలు దర్శనమిస్తాయి ఈ క్షేత్రము హైదరాబాదుకు రెండు వందల కిలోమీటర్ల దూరంలో మహబూబ్ నగరానికి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది